Tvnxt డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. వృషభ రాశి జూలై నెల 2021 ఫలితాలు. ఈ నెల ఇబ్బందులు ఉండవు. వ్యాపారం పరిస్థితులు ఈ నెల బాగుంటాయి. ఉద్యోగము కూడా బాగుంటుంది. గవర్నమెంట్ పనులు పరిస్థితుల్లో లాభాలు ఉంటాయి. ఉన్నత విద్యారంగంలో విజయం సాధించే అవకాశాలు అధికము. కొందరి సాయం ఇంకా మార్గదర్శకత్వం మీకు మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో ఈ నెలలో సాధారణంగా ఉంటుంది. తోబుట్టువులతో సమస్యలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి, లేకుంటే సమస్యలుంటాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెల బాగుంటుంది. ప్రభుత్వ రంగంలో మీ లావాదేవీల నుండి ప్రయోజనం పొందుతారు. ఇంకా మీ పనిలో మంచి పురోగతి ఉంటుంది. పనిలో చేయటానికి అవసరమైన ధైర్యాన్ని పొందుతారు. మీ వృత్తిని మెరుగుపరచడానికి కొన్ని పరిస్థితులు కలిసొస్తాయి. మీ వ్యాపారంలో ప్రయోజనకరమైన స్థితిగతులు ఉంటాయి. చాలా లాభదాయకమైన అవకాశాలు కలిసొస్తాయి. నెల 2వ వారం నుంచి అనుకూలం. జీవితంలో విజయం సాధించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు కీలకమైన బాధ్యతలను పొందుతారు. ప్రమోషన్కి అవకాశం ఉంది. వ్యాపారులు తమ వ్యాపారాలు ధర్మంగా చేస్తే మంచి ప్రయోజనాలను పొందే అవకాశముంది. ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం పనుల నుండి మీకు లాభాలుంటాయి. మీకు జలుబు దగ్గుకి సంబంధించిన ఆరోగ్య ఇబ్బందులుంటాయి. ఆహారపు అలవాట్లు పాటించకపోతే సమస్యలు పెరుగుతాయి. ప్రస్తుత కాలం మీ ప్రేమ విషయం అనుకూలంగా లేదు. మీ ప్రేమ విషయాల్లో ఘర్షణలుంటాయి. జీవిత భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల సలహాలు పాటించాలి. మీ గృహము మరియు మీ తల్లికి సంబంధించి విషయాలు బాగుంటాయి. మీ జీవితంలో మీ స్థితిగతులు ఆనందంగా ఉంటాయి. ఆస్తి, వాహనం మొదలైన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అనుకూలత గొప్పగా ఉంటుంది. మానసిక స్థిరత్వం మరియు సంతృప్తి ఉండదు. ఈ నెల 4వ వారంలో మీ తల్లికి ఆరోగ్యం సమస్యలు ఉంటాయి. గోమాత భక్తి ఆరాధన ఎంతో మేలు చేయును. రొటీన్ ప్రాక్టికల్ అలవాట్లకి సంబంధించిన ఫలితాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు భయం దయ్యంలా వెంటాడుతుంది. ఇదే కొందరి ఊపిరి ఆగిపోవటానికి కారణమవుతోంది. కరోనా వెళ్లిపోతుంది, ఫలానా డేట్ మంత్ అని కొందరు ప్రముఖులు ప్రెడిక్షన్స్ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఇతర దేశాల్లో పరిస్థితి గురించి ఏంటో తెలీదు. మన దేశంలో మాత్రం వెళ్లిపోవటం కాదు, కరోనా తగ్గుతుందనేది ప్లానిటరీ స్టార్స్ అక్యురేట్ క్యాల్కులేటెడ్ ప్రెడిక్షన్స్ తెలుపుతున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తూ పంచభూతాల్ని పాజిటివ్గా అర్థం చేసుకునేది మానేసి నెగిటివ్ ప్రయోగాల ఫలితమే ప్రస్తుతమున్న భయంకరమైన పరిస్థితులకి కారణం. ఈ నెగిటివ్ ప్రయోగాల నుంచి తమ శక్తులతో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్న మన పూర్వీకులు, మహర్షులు, యోగులు వారి మహాయోగ ఆ యొక్క స్థితుల నుంచే మనందరినీ కాపాడుతున్నారు. ఆ మహాత్ములందరికీ ఆత్మపూర్వకమైన నమస్సులు. ఆయుష్ మహాదారిద్ర కారకుడు శని మకర రాశిలో ఉన్నాడు. మహాజ్ఞానము మహా ఆత్మయోగము ధనకారకుడు గురు కుంభరాశిలో ఉన్నాడు. రాహు కేతువులు వృషభ వృశ్చిక రాశిలో స్థితి చెంది ఉన్నాయి. కుజ ఈ నెల 3వ వారం వరకు నీచ స్థితిలో, కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో రవి ఈ నెల మధ్యలో కర్కాటక రాశిలోకి మారతాడు. బుధుడు నెల చివరి వరకు సొంత రాశి మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు నెల 2వ వారం వరకు కర్కాటక రాశిలో, తర్వాత సింహరాశిలో ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.